అంబర్పేట్ బొడ్రాయి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్రాయి ఫ్లైఓవర్ కిందికి వచ్చింది. దీంతో బొడ్రాయి పక్కకు తరలించేందుకు అంబర్పేట్ మహంకాళి దేవస్థాన సమితి నిర్ణయించింది. ఈ మేరకు బొడ్రాయిని ఫ్లైఓవర్ పక్కన ఉన్న స్థలంలో పునఃప్రతిష్ఠించుకోవడం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 21 తారీఖు వరకు జరిగే పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ మహంకాళి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ బొడ్రాయి పునర్నిర్మాణ కమిటీ చింతల శ్రీనివాస్ ముదిరాజ్ ఈరోజు పూజా కార్యక్రమం బొడ్రాయి పునర్నిర్మాణానికి అదేవిధంగా శీతలాదేవి యంత్రం శంఖాలు రెండు పోతరాజులు వీటన్నిటి గురించి ఈరోజు పొద్దున ఉదయం 6:36 భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పుర ప్రముఖులు పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి కమిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పుర ప్రముఖులు ప్రజలు అందరూ పాల్గొని విజయవంతంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో బొడ్రాయి పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. పాత బొడ్రాయి మరి ఫ్లైఓవర్ కింద రావడం దానికి మరి అంబర్పేట్ ప్రజలంతా కూడా సమావేశమై మరి అది అక్కడ ఫ్లైఓవర్ కింద ఉండొద్దనే ఉద్దేశంతో మరి ఇక్కడ పక్కన స్థలంలోనే మన ఈరోజు పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. దానికి పెద్దలు హనుమంతరావు గారు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు భూమి పూజ శంకుస్థాపన జరిగింది. పద్దేవ సమితి నిర్వహిస్తున్నటువంటి నూతన బొడ్రాయి పండుగ ఘనంగా జరగాలని ఈరోజు శంకుస్థాపన కూడా భూమి పూజ జరిగింది. 18, 19, 20, 21 తారీఖు మహిళలు పెద్ద ఎత్తున అమ్మ బొడ్రాయి కోతలింగనకు బోనము సమర్పించి మీ వంతు అందరూ కూడా ఓరి బియ్యం పోసుకొని ఆడపడుచులకు ప్రత్యేకంగా ఆడపడుచులకు ఊరి పొలమేర పోకుండా ఇక్కడనే ఉండి 3 రోజుల పాటు మన పండుగ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాము.